ఇంత బతుకు బతికి గాళ్ళ చేతిలో చచ్చుడేందిరా ఛీ. అన్నా నాకు తెలిసి ఈ ఊళ్ళో మనం తప్ప ఎవరో బతకలేరన్నా. ఏంట్రా చప్పుడు నా జాంబీలు వచ్చినట్టున్నాయే. రండన్నా పైనుంచి కూడా వచ్చినట్టున్నాయి. రెడీగా ఉండన్నా డోర్ తీయగానే వేసాయి. ఆగుండ్రీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చి చంపుతారు అని భయంతో చస్తున్నాం. ఇప్పుడు పగలు కాదు ప్రాణాలు ముఖ్యం. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే వీళ్ళు మనకు అవసరం. అది బుర్రలో పెట్టుకొని మసలుకో. వీళ్ళ చేతుల్లో బ్రతకడం కన్నా వీళ్ళను చంపి నేను చస్తాను. మమ్మల్ని చంపాలంటే మీరు ప్రాణాలతో ఉండాలి కదా. ఏంట్రా మాటలు బాగా లేస్తున్నాయి. నీకేమన్నా పిచ్చారా? చూడన్నట్టు మనిషి కనిపిస్తే పీకు తింటాయి. అక్కడెవరో ఉన్నారు తాతయ్య. ఒక్కసారి వెళ్ళి చూడు. ఎవర్రా నువ్వు? అది సార్ కాన్సెప్ట్. ఆ ఊళ్ళో భీమయ్య గని గిరి. 1 minute. హలో సార్, మన స్టోరీలో ఉన్న అది మనుషులను తింటాయి అన్నారు కదా, జాంబీస్ ఏమంటారు సార్? జాంబీస్ ఏంటి సార్? జంబోనా? ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్నాను, గట్టిగా చెప్పండి సార్. అవును, వాటి పేరు జాంబీస్. జాంబీస్, ఓకే సార్. రైటర్ గారు, వీళ్ళందరూ శ్లోక కోసం వెళ్ళారు, కానీ శ్లోక గురించి ఎక్కడ చెప్పలేదు. తనకు పెళ్ళయిందా లేక తను కూడా జాంబీగా మారిపోయిందా? శ్లోక విలేజ్ నుంచి పారిపోతుంది. ఆ రోజు పెళ్లి మండపంలోకి జాంబీస్ ఎంటర్ అయ్యి అందర్నీ చంపేస్తాయి. పెళ్లి కొడుకైన ఎస్ఐ శ్లోకను తీసుకొని సిటీకి కారులో పారిపోతాడు. దిగు దిగమని చెప్పానుగా. నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, నీ వల్ల నా కుటుంబం మొత్తం చనిపోయింది. నీ చావు, నువ్వు చావు. తప్పగా ఏంటి శ్లోక, పెళ్ళన్నా ఇలా అయిపోయావేంటే? కొంచెం వాటర్ ఇస్తావా? సరే తీసుకో. ఏమైంది? మా చిన్నన్న వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేద్దామనుకున్నారు. ఆ పెళ్లి రోజు ఎవరో విష వైరస్ సోకిన మనుషులు వచ్చి ఊరిపై అటాక్ చేశారు. ఊరిలో మనుషులందరూ చచ్చిపోయారు. నేను ఎలాగోలా తప్పించుకున్నా. ఆ పెళ్లి కొడుకు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఏం అర్థం కాలేదు. వెంటనే నువ్వు గుర్తొచ్చావు. అందుకే మీ ఇంటికి వచ్చేసా. చైతు వచ్చాడుగా. చైతు వచ్చాడా? ఎప్పుడు? అదేంటి చైతు నిన్ను కలవలేదా? అంటే అక్కడ విషయం కూడిన మనుషులున్నారే. చైతుకి ఏమైనా అవుతుందేమని భయంగా ఉంది. సిరెడ్డి, బుచ్చిరెడ్డి, మాధవరెడ్డి వాటి నుంచి తప్పించుకొని వాళ్ళు ఇంటికి పారిపోతారు. అంటే ఒక్క రాత్రిలో కథ మొత్తం మారిపోతుంది. మనం కథలోకి వెళితే శ్లోకాన్ని పెళ్లి చేసుకొని ఆ ఊరికి అల్లుడిగా రావాల్సిన ఎస్ఐ నవదీప్ తన పెళ్లిని చెడగొట్టి తన ఫ్యామిలీని నాశనం చేసి జాంబీల మీద కసి తీర్చుకోవడానికి ఆ ఊరికి స్పెషల్ ఆర్డర్స్పై ఎస్ఐగా వస్తాడు. ఏమయ్యా 116 సార్, మన సిఐ సార్ ఏం చెప్పిండో ఒకసారి చెప్పు. ఏం లేదు సార్, ఈ గ్రామంలో మనుషులకు ఒక వింత రోగం వచ్చి పిచ్చి కుక్కల్లా ఒకరినొకరు కరుస్తూ 100 మందిని చంపారంట సార్. ఇప్పుడు అక్కడ మనుషులు ఉన్నారో లేదో తెలియదు. ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ సేకరించి 15 రోజుల్లో ఇవ్వమన్నాడు సార్. అది కాదయా, నేను బయటకు వచ్చాక నీకు స్పెషల్గా ఏదో చెప్పాడుగా, అది చెప్పు. అది ఎస్ఐకి ఏది గుర్తుండదు, మీరైనా గుర్తు చేసుకొని చెప్పమన్నాడు సార్. ఈ ఊరి గురించి నాకు చెప్తాడా? నా పెళ్లి చెడిపోయిందని చెప్పాను కదా, అది ఇక్కడే తాళి కట్టే టైంకు పంతులతో సహా అందరినీ కొరికి చంపేశాయి. ఎవ్వరూ మిగల్లేదు. మరి మీరెలా బయటపడ్డారు సార్? అదృష్టం కొద్దీ నా దగ్గర గన్ ఉండడం వల్ల నేను నా భార్య బతికి బయటపడ్డాం. అంటే పెళ్లిలో మీ వాళ్ళంతా చనిపోయారా సార్? అవెవ్వరినీ వదిలేయి, అందరినీ చంపి జాంబీలుగా మారుస్తాయి. ఏమైంది? బండి హీట్ ఎక్కినట్టుంది. సరే ఎంతసేపు పడుతుంది? నాకు తెలిసి ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా లేదు. ఇప్పుడు ఎలా? జీప్ కంటే మనం నడుచుకుంటూ వెళ్ళడమే బెటర్. ఎందుకు? ఎందుకంటే జాంబీలు జీప్ సౌండ్కి మన మీద దాడి చేస్తాయి. ఈ అడవిలోంచి మనం 3 కిలోమీటర్లు వెళ్తే రోడ్డును చేరుకునే అవకాశం ఉంది. ఇంకెంత దూరం రా బాబు, ఇక నడుచుని నాతోటి కాదు. తాతయ్య, ఈ ప్లేస్ బాగానే ఉంది. ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దాం. ఏంటి రాత్రంతా ఇక్కడే ఉండాలా? తమ్ముడు, అల్లుడికి ఫోన్ కలపరా. ఫోన్ ఎక్కడుందన్న? బయట పడిపోయినట్టుంది. బయటపడ్డదా? రమేష్, మీరు వెళ్ళి అతకండి రా. అన్నా బయట జాంబీలు. లడ్డు రాయ్, లడ్డు రాయ్, రాయ్ లడ్డు రాయ్. వద్దుందా నీకు? ఇక్కడేం చేస్తున్నావు? అసలు వీళ్ళంతా ఇలా ఎందుకయ్యారు? పచ్చగా ఉన్న ఊరిని దయ్యాల దెబ్బగా మార్చాడు ఆ డాక్టర్. మనిషిని 200 ఏళ్ళు బతికిస్తానని అసలు మనుషులే లేకుండా చేశాడు. అందరూ జాంబీలు జాంబీలు అంటారు. అసలు ఆ జాంబీలు అంటే ఏంటి? జాంబీలంటే జీవచ్చవాలు. వాటికి గుండె పని చేయదు, కరవడం ఒక్కటే తెలుసు. గుండె అయిపోతే మనిషి చనిపోతాడు. మరి గుండె పని చేయని జాంబీలను చంపడం ఎలా? అవి బ్రెయిన్తో పనిచేస్తాయి కాబట్టి బ్రెయిన్ ఆగిపోయేలా చేయాలి. ఇదంతా గవర్నమెంట్కు తెలియదా? ఈ ఊరి చుట్టూ అడవుంటుంది. అందుకే ఇక్కడికి బస్సు కూడా రాలేదు. దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళు కూడా జాంబీలుగా మారిపోయారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వానికి తెలిసినా జనాలకు తెలియకుండా దాచిపెడతారు. సరే గాని మనం ముందు ఇక్కడి నుండి బయటపడడం ఎలా? ఇక్కడి నుండి మనం బయటపడాలంటే చచ్చిపోవాలి లేదా పారిపోవాలి. చైతు, సుజిత్, బుచ్చిరెడ్డి అందరూ ఇంట్లో లాక్ అయిపోయి ఉంటారు. డోర్స్ తీస్తే జాంబీలు ఎక్కడ అటాక్ చేస్తాయో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. జాంబీగా మారిన తర్వాత ఎదుటి మనిషిని కొరుక్కు తినాలని కసితో ఉంటారు. ఏమైంది సార్? ఏం లేదు, మీరు కథ చెప్పండి. ఓకే.